ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆశా వర్కర్లకు పీఆర్సీని సమానంగా ప్రకటించడంపై ఏకశిల పార్కులో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆశా వర్కర్లు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అందువల్ల మేము ఈరోజు సార్కి సీఎం గారికి కృతజ్ఞతలు తెలపడం కోసం ఈరోజు పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించలేదు. సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం గారు మాకు తొలి విడత ప్రకటించడం జరిగింది వేతనము. అదే విధానంగా మమ్మల్ని కోవిడ్ టైంలో మేము చేసిన సేవలను గుర్తించి మరి ఇప్పుడు మాకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా పీఆర్సీ ఉంటుంది అని వర్తింప చేస్తుంది అని చెప్పారు. ఈ సందర్భంగా మేమందరము వర్బన్ జిల్లాలో ఉన్న ఆశాలందరం కూడా చాలా సంతోషపడి మరి ఈరోజు ఈ పాలాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా మేము ప్రభుత్వానికి ప్రభుత్వ పనుల్లో కూడా మేము అన్ని ప్రభుత్వం చెప్పిన విధానంగా పనులు చేస్తాము. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పీఆర్సీ ఒకటే ప్రకటించడం కాదు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా కలుపుతారని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విధానం సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు కూడా వర్తించే విధానంగా సీఎం గారు చేస్తారు.